గ్రంథము అరవై మూడవ అధ్యాయము రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాడ్జుడనైన నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది నా డాగులే పగ తీర్చుకొని దినము నా మనస్సునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను నేను చూచి ఆశ్చర్యపడి తిని సహాయము చేయువాడొకడును లేకపోయేను ఆదరించువాడెవడునూ లేకపోయేను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకు ఆధారమాయను కోపము కలిగి జనములను త్రొక్కివేసితిని ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసి తిని వారి రక్తమును నేలపోసివేసిని యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును ఇస్రాయల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను తానే వారితో యుద్ధము చేసెను అప్పుడు ఆయన పూర్వదినములను మోసేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను తన మందకాపరులకు సహకారీ అయి సముద్రములో నుండి తమను తోడుకొని వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసి కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో వాడేడి అనుకొనిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు ఆత్మ ఆత్మవారికి విశ్రాంతి కలుగజేసెను నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి పరము నుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ లేవి నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అనగిపోయేనే మాకు తండ్రివి నీవే అబ్రహాము మము నెరుగకపోయినను ఇస్రాయేల్ మమును అంగీకరింపకపోయినను యహోవా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా యహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసివి నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు పరిచితివి నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు నీ పరిపాలన నిన్నడును ఎరుగని వారి వలె నైతిమి నీ పేరెన్నడును పెట్టబడని వారి వలె నైతిమి